నమస్తే మిత్రులారా, ఎవరైతే గురుకుల టీజీటీ పీజీటీకు జేఎల్కు అదేవిధంగా డిఎల్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఈ వీడియోలో మనము టైం టేబుల్ అనేటువంటిది ఒక 100 డేస్కు టైం టేబుల్ అనేటువంటిది పక్కా ప్రణాళికతోటి ఈ టైం టేబుల్ వేసుకుంటే 100% మన లక్ష్యాన్ని చేరుకుంటాము. ఎందుకంటే మన లక్ష్యం చేరుకోవడానికి మనకు కావలసినటువంటి డే వైజ్గా టార్గెట్ అనేటువంటిది మనం పూర్తి చేస్తేనే అనుకున్న విధంగా మన యొక్క సిలబస్ అనేటువంటిది పూర్తవుతుంది. డైలీ టార్గెట్స్ని పూర్తి చేస్తే 100% లైఫ్లో మనం అనుకున్న గోల్ను తప్పకుండా సాధించి తీరుతాము. కాబట్టి మన లక్ష్యం వైపు నడిపించడానికి, మన ప్రయాణం చేయడానికి, రోజు మన ప్రయాణం ఎంతవరకు సాగిందో అని తెలియడానికి ఉండేటువంటిది, ఉపయోగపడేటువంటిది అది ఏంటంటే టైం టేబుల్. కాబట్టి ఈరోజు మనము ఎవరైతే గురుకులకు ప్రిపేర్ అవుతూ ఉన్నారో 100 డేస్ యొక్క టైం టేబుల్ ఎలా ఉంటుందనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే రకంగా ఈ వీడియోలో చూడండి మిత్రులారా, సబ్జెక్ట్ అంటే మనకు 3 సబ్జెక్టులు ఉంటాయి కామన్గా, జిఎస్, సెకండ్ వన్ ఏముంటుంది కాంటెంట్, అదే రకంగా పెడగాజీ ఆర్ చైల్డ్ డెవలప్మెంట్. అయితే ప్రిపరేషన్ డేస్ అనేటువంటిది ఇక్కడ జిఎస్కు నేను 12 డేస్ ప్రిపరేషన్ డేస్ ఇచ్చాను మిత్రులారా. అదేవిధంగా రివిజన్ డేస్ అనేటువంటిది 5 డేస్ ఇచ్చాను. చాలామందికి డౌట్ రావచ్చు 12 రోజులకు జిఎస్ అయిపోతుందా సార్ అని, కానీ నేనేం చెప్తున్నా మిత్రులారా అంటే 100 డేస్ ప్లాన్ కాబట్టి ఇది మీరు ఒకవేళ ఇదే సేమ్ ఉండాలని ఏం లేదు. మీ ప్లాన్ ప్రకారము ఒకవేళ మీకు 150 డేసా 120 డేసా అనేటువంటిది కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. కాకపోతే నేను 100 డేస్కు టార్గెట్ పెట్టాను ఇక్కడ. జిఎస్కు 12 డేస్ అనేటువంటిది ప్రిపరేషన్ డేస్, రివిజన్ డేస్ అనేటువంటిది 5 డేస్. ఈ 5 డేస్లో మనం చదివిందే ఒక 3 టైమ్స్ రివిజన్ అయితే చేయాలి మిత్రులారా. కాబట్టి 100% జిఎస్కు 12+5. అదే రకంగా కాంటెంట్ మనకు మన జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ సబ్జెక్ట్. మన జాబ్ను కోల్పోతే 100% నువ్వు కాంటెంట్ పైన కాన్ఫిడెన్స్గా లేవు కాబట్టి జాబ్ను కోల్పోయినావు అని చాలామంది చెప్తుంటారు. కాబట్టి అలాంటి కాంటెంట్కు సంబంధించింది 40 డేస్ అనేటువంటిది ప్రిపరేషన్ డేస్గా ఇక్కడ కేటాయించడం జరిగింది. రివిజన్ డేస్ అనేటువంటిది కామన్గా 13 డేస్ అనేటువంటిది కేటాయించారు మిత్రులారా. ఎందుకు అంటే ఒక 3 ఆర్ 4 టైమ్స్ మనం రివిజన్ చేయాలంటే మనకు టైం కావాలి. ఎందుకంటే రివిజన్ పార్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను, ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత సబ్జెక్టు పైన మనకు కమాండింగ్ వస్తుంది, అంత దానిపైన పట్టు వస్తుంది. మనం ఎప్పుడైతే పట్టు వస్తుందో, కమాండింగ్ వస్తుందో, అంత మంచిగా మనము ఆన్సర్లు చేయగలుగుతాము. అప్పుడే మనకు రిజల్ట్ అనేటువంటిది పాజిటివ్ వేలో ఉంటుంది. కాబట్టి రివిజన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అదే రకంగా దీంతో పాటుగా మనం కొంతమంది కాంటెంట్ తొందర అయిపోతారు, కొంతమంది కొద్దిగా లేట్ అవుతుంది, అయితే అటు ఇటు మార్చుకోవచ్చు. కాబట్టి మన టార్గెట్ అయితే 100 డేస్ కాబట్టి ఈ రకంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అదే రకంగా పెడగాజ్ చూసినట్లయితే 18 డేస్ అనేటువంటిది ప్రిపరేషన్ డేస్ అనేటువంటిది పెట్టాను మిత్రులారా. చాలామంది అంటుంటారు సార్ జిఎస్కి తక్కువ పెట్టి పెడగాజ్కి ఎక్కువ పెట్టారు కదా. జిఎస్ ఓషియన్, నువ్వు ఎంత చదివినా కానీ అందులో నువ్వు చదివినటువంటిదే వస్తుందా లేదా అనేటువంటిది మనకు తెలియదు. కానీ పెడగాజ్ అనేటువంటిది నువ్వు చదివేటువంటి పుస్తకంలో నుంచే వస్తుంది. ప్రతి లైన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లో ప్రిపరేషన్ డేస్ అనేటువంటిది 18 డేస్గా ఇక్కడ పెట్టడం అనేటువంటి జరిగింది. దానికి మనము రివిజన్ డేస్ అనేటువంటిది 7 డేస్ పెట్టాను. కాబట్టి ఒకసారి ఆలోచించండి మిత్రులారా, పెడగాజ్ ఆర్ చైల్డ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక 3 ఆర్ 4 టైమ్స్ మీరైతే తప్పకుండా అకాడమీ బుక్స్ ప్రిపేర్ కండి. ఒకవేళ మీరు అకాడమీ బుక్స్ ప్రిపేర్ కాకుండా వేరే బుక్స్ ప్రిపేర్ అయితే దానికి రివిజన్ అయితే చేయండి 2-3 సార్లు. దాంతోపాటు అకాడమీ బుక్ కూడా ఒకసారి రివిజన్ చేయండి. అయితే 12 డేస్ 40 డేస్ 18 డేస్, టోటల్ 70 డేస్ అయింది మిత్రులారా. రివిజన్ పార్ట్కి సంబంధించినటువంటి 5 డేస్ 13 డేస్ 7 డేస్, 25 అయింది. టోటల్ 70+25=95 డేస్. రిమైనింగ్ 5 డేస్ అనేటువంటిది ఇక్కడ గ్రీన్ బాక్స్లో మనము ఇవ్వడం జరిగింది. 5 డేస్ 10 మోడల్ పేపర్స్, 100% నువ్వు ఉద్యోగం సాధిస్తావా లేదా, నువ్వు చదివినటువంటి సిలబస్ ఎంత అండర్స్టాండింగ్ లెవెల్ అనేటువంటిది నీకు అర్థమైంది, నువ్వు చదివినటువంటి నాలెడ్జ్ అనేటువంటిది ఎంత ఉంది అని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి మన మోడల్ టెస్టులు అయితే 100% రాయాల్సిందే. అయితే మనము ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది 3rd టైం చేసేటప్పుడు, 2nd టైం చేసేటప్పుడు టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ బిట్స్ చేస్తామో అది వదిలిపెట్టండి. కానీ పూర్తిగా సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మనం 100% 10 మోడల్ పేపర్స్ అనేటువంటిది రాయాల్సి ఉంటుంది. అలా రాస్తేనే మన యొక్క స్ట్రెంగ్త్ ఏంది, మన యొక్క వీక్నెస్ ఏంది, మనం ఎక్కడైతే మనము వీక్నెస్గా ఉన్నామో ఆ ఏరియాలో మనము స్ట్రెంగ్త్ కావడానికి అవకాశం అయితే
ఉంటుంది. కాబట్టి 100% మీరైతే 10 మోడల్ పేపర్స్ వీలైతే ఎక్కువ కూడా చేయండి. రోజుకు 2 మోడల్ పేపర్ 5 డేస్ కాబట్టి రోజుకు 2 మోడల్ పేపర్స్ మార్నింగ్ 3 అవర్స్ ఈవినింగ్ ఒక 3 అవర్స్ పోతే 6 అవర్స్ పోతే రిమైనింగ్ అనేటువంటిది ఎక్కడైతే మార్కులు పోతున్నాయో ఒక 3-4 అవర్స్ అనేటువంటిది చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదే రకంగా 70+25+5=100 డేస్. కాబట్టి మిత్రులారా, ఎవరైతే మీరు గురుకులకు ప్రిపేర్ అవుతూ ఉన్నారో 100% మనం అది ఇంగ్లీష్ మీడియం కాబట్టి రివిజన్ అనేటువంటిది ఎక్కువసార్లు చేయండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మీరు ఉద్యోగం సాధించాలని బలమైన కోరిక మీకుంటే 100% 3 టిప్స్ పాటించాలని చెప్పిన. ఒకటి ప్రామాణిక పుస్తకాలు, రెండవది మనం ఇక రివిజన్, తర్వాత 3వది మోడల్ టెస్ట్. ఈ 3 టిప్స్ పాటిస్తే 100% మనము ఉద్యోగం సాధించగలము, సాధించి తీరుతారు. కాబట్టి మీరు దేనికైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో, మీరు ఒకవేళ టీజీటీకి ప్రిపేర్ అవుతున్నారా, పీజీటీకి ప్రిపేర్ అవుతున్నారా, లైబ్రరీనా, ఏదైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో దానికి 100% కామెంట్ రూపంలో తెలియజేయమిత్రమా. తప్పకుండా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరేంత వరకు నువ్వు విశ్రమించవద్దు. నీ లక్ష్యం కోసము ఎంతవరకైనా పోయేటువంటి సత్తా సామర్థ్యము నీలో ఉంది. నిన్ను నువ్వు తక్కువంచన వేసుకోవద్దు మిత్రమా. ఎవరు తక్కువంచన వేసినా పర్వాలేదు, ఎవరు నమ్మినా నమ్మకున్నా పర్వాలేదు, కానీ నీపైన కాన్ఫిడెన్స్ ఎవరికి ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ నీపైన నీకు కాన్ఫిడెన్సు, నీపైన నీకు నమ్మకము, నీపైన నీకు పట్టుదల ఉంటే 100% నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. కాబట్టి 100% మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే లైక్ వేసుకోండి. అదే రకంగా మీకు ఇంకా డైలీ టైం టేబుల్ కూడా కావాలంటే 100% ఇస్తాను. అదే రకంగా మన యొక్క ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి. చూడండి మిత్రులారా, ఎవరో వచ్చి ఏమి చేయలేరు. మన ప్రణాళికను మనమే రూపొందించుకోవాలి, మన ఉద్యోగాన్ని మనమే సాధించి పెట్టుకోవాలి, మనకు పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది మనమే ఆలోచించాలి. కాబట్టి అలాంటి ప్రయాణంలో మీరు ఉండాలని, మీకు తోడుగా ఎల్లవేళలా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ తోడుగా ఉంటుందని, మీ లక్ష్యం వైపు నడిపించడానికి సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.